తండ్రి వాక్యం నుంచి నాన్న ప్రభా నాతో మాతో ప్రభా తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము ప్రభా ఏమి చెప్తుందో ప్రభా తండ్రి అయ్యా స్పష్టంగా ప్రభా తెలుసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నా నోటిని ప్రభా మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వినగల చెవులు చూడగల కన్నులు గ్రహించగల హృదయాన్ని ప్రభా అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు తోడుని నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నా. హల్లెలూయా. చెల్లి నేను వాక్యం చెప్తాను అని చెప్పేసి చెప్పలేదు బ్రదర్కి. ఏమైందంటే నైట్ ఒక బ్రదర్ ఒక కామెంట్ చేశారు. ఏంటంటే బ్రదర్ చెప్పిన వాక్యానికి కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో ఒక కామెంట్ చేశారనమాట. ఏంటంటే చేతబడులు లేవు లేకపోతే ఉండవు, అవన్నీ ఒక మూఢ నమ్మకాలు అని చెప్పి కామెంట్ చేశారు. నా చూశాను, అసలు బైబిల్లో చేతబడి గురించి ఉందా చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అదే బ్రదరు ఒకరోజు ఏమైందంటే నేను వాక్యం చెప్తూ చెప్తూ మనం జన్మ పాపులము అని అన్నా. ఎవరు జన్మ పాపులం అని చెప్పాను. ఇంకా కామెంట్ సెక్షన్లో అక్క మెసేజ్ సూపర్ కానీ మనం జన్మ పాపులం కాదు అని పెట్టాడు అనమాట. సరే ఆ బ్రదర్ మనం జన్మ పాపులం కాము అని చెప్పేసి చెప్తున్నాడు. మీరేమంటారు, జన్మ పాపులమా కామా? పాపులం జన్మ పాపులం అన్న వాళ్ళు చేయతండి. మీరందరు జన్మ పాపులు అంటున్నారు, ఆయన కాదు అంటున్నాడు. బైబిల్ ఏమంటుంది చూద్దాం ఈరోజు, ఓకేనా? ఎందుకంటే ఎవరైనా మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఇవ్వాలి. బైబిల్లో మొదటి వ్యక్తి ఆదాము. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ ఏదైతే ఉందో అది కోల్పోయాడు. ఆయన పతన స్థితికి వెళ్ళిపోయాడు. డిఎన్ఏ, నిన్న నైట్ డిఎన్ఏ గురించి చదివినా? డిఎన్ఏ తెలుసు కదా మీ అందరికీ. డిఎన్ఏ అంటే అసలు యూదుల కోసం కనుక్కున్నారంట. యూదులు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి డిఎన్ఏ కనుక్కున్నారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్గా ఉన్నా, నా పిల్లలు ఎలా పుడతారు? షార్ట్గానే పుడతారు కదా. తర్వాత ఎక్సర్సైజ్లు అవి ఇవి చేపిస్తే కొంచెము హైట్ అవ్వచ్చు. అంటే కొన్ని పితరుల నుండి మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. అయితే ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క పాపపు స్వభావము మన లోపల ఉండిపోయింది. ఆదాము తిన్న పండు ఏంటి? మంచి చెడు. ఆ మంచి చెడు ఫలం తిన్నాడు కాబట్టి మంచి చేస్తున్నాడు ఆదాము, చెడు చేస్తున్నాడు. సరే ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళు కూడా మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు. సరే అంతా అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు. ఆయన పుట్టిన తర్వాత మరి మనందరం మంచి చేయాలి కదా. మనం కూడా ఏం చేస్తున్నాం? మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం. అంటే ఆ పాపము అనేది మన లోపల ఇంకా ఉంది. ఇట్స్ క్లియరా? ఇంకా పాపం అనేది మన లోపల ఉంది. అయితే యోబులో మనం చూసినట్లయితే 14:4 ఒకసారి చూడండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చదువున్నాను. అలాగున ఎవడునో పుట్ట నేరడు. పాప సహితులం మనందరం ఎవరా? పాప సహితులమేనా? మన మమ్మీ డాడీ పవిత్రులా? అసలు ఒక్క పాపం కూడా చేయలేదా? మనం మన మమ్మీ డాడీ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధం ఆడలేదా? ఆడకపోయి ఉండొచ్చా? ఒక పాప సహితుడు లోనుండంట ఎవరు రారంట? పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాప సహితుడిలో నుండి పాపరహితుడు రాడు. ఇట్స్ క్లియరా? అంటే మనందరము
పాప సహితుల్లోంచి వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ బురదలో ఒక ముత్యం పడి ఉందనుకోండి, ఒక ముత్యం బురదలో పడిపోయింది, ఆ బురదలోంచి ఆ ముత్యాన్ని మనం తీసుకున్నాం, బయటికి తీసాం, తీసాక ఈ ముత్యము పవిత్రమైనదా లేకపోతే అపవిత్రమైనదా? అట్లనే తీసినారు మీరు, ఇట్లా తీసి ఇట్లా పట్టుకున్నారు. ఈ ముత్యము పవిత్రమైనదా అపవిత్రమైనదా కదా? ఇప్పుడు మనం తల్లి కూడా ఒక పాపి, లేకపోతే ఒక బురద లాంటిది అనుకోండి, దాంట్లోంచి మనం వచ్చిన వాళ్ళం ఎవరం? పాపులమే. క్లియరా? అంటే మనం కూడా ఎవరం? పాపులమే. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, పాప సహితుల్లో నుండి పాపరహితుడు రాలేడు. ఒకవేళ అలా పుడితే చాలా మంచిది అంటున్నాడు. సరే, మనం దావీదు రాసిన కీర్తనలు చూసినట్లయితే 51వ అధ్యాయము 4వ వచనంలో దావీదు ఏమంటున్నాడు తన పుట్టుక గురించి, తను ఏమంటున్నాడు? 51:4 5వ వచనం చదవండి. నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది అంటున్నాడు. ఏదంటి, ఎందుకంటున్నాడు అట్లా? పాపంలో నా తల్లి గర్భం ధరించింది అని అంటున్నాడు. అంటే దావీదు ఏమంటున్నాడు? నేను జన్మ పాపిని అంటున్నాడు ఇండైరెక్ట్గా. ఇక్కడ నా పుట్టుక అనేది ఒక పాపం అంటున్నాడు. అలా అని చెప్పేసి భార్యాభర్తలు యొక్క కలయిక పాపం అనడానికి లేదు, ఎందుకంటే అది దేవుడే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడని దేవుడు చెప్పాడు. భార్యాభర్తలు కలయిక అనేది తప్పు కాదు, కానీ ఏంటంటే మనము పాపి నుండి వచ్చాం కాబట్టి ఆ యొక్క జనరేషన్ నుంచి ఏదైతే పాపం వస్తుందో అది మనల్ని వెంబడిస్తుంది. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాన్ని కడుగుకుంటామో అప్పుడే మనం పవిత్రులుగా చెప్పబడతాం. ఇంకా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ఆయన పేరేంటంటే నికోదేము. ఒకసారి చదవండి యోహాన్ సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి గట్టిగా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు నికోదేముతో చెప్తూ ఉన్నారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. నీటి ద్వారా జన్మించాలంట, ఆత్మ ద్వారా జన్మించాలంట. అరే, మనం పుట్టుకతోనే పరిశుద్ధులం అంటున్నారు కదా, మీరు జన్మ పాపులం కాదంటున్నారు కదా, ఎందుకు మళ్ళీ కొత్తగా జన్మించాలి? ఒకసారి ఆలోచించండి, మనము పుట్టుకతో పరిశుద్ధులం అయినప్పుడు ఎందుకు మళ్ళీ బాప్టిజమం అనేది తీసుకోవాలి? ఎందుకంటే మనము పుట్టుకతో పాపులం. బైబిల్లో యోహాన్ సువార్తలోనే 1వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, కొంతమంది అంట మనుష్య యచ్చల వల్ల పుట్టారంట, కొంతమంది, చదవండి ఒకసారి 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీర యచ్చల వలనైనను, మనుష్య యచ్చల వలనైనను పుట్టినవారు కాదు. మనం పుట్టుక చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. 1, రక్తం వలన పుడతారంట, అంటే భార్యాభర్తల కలయిక వలన ఆ యొక్క పిండం అనేది ఏర్పడి పుడతారు. ఇంకొకటి శరీరేచ్ఛ వలన పుడతారంట, ఇద్దరు మనుషుల మధ్య ఇష్టం అనేది కలిగి కొంత వాళ్ళు పాపం చేసినప్పుడు ఎవరు పుడతారు? శరీరేచ్ఛ వలన పుట్టారంట. ఇంకా మనుషేచ్ఛల వలన, మనిషిని ఆలోచనల వలన కూడా, మనిషి యొక్క ఆ యొక్క పాప స్వభావం వలన కూడా మనిషి అనేది పుడతారు. ఒక శిశువు అనే వాడు జన్మిస్తాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం అందరం ఎవరు? జన్మ పాపులం. అయితే కొన్ని శ్లోకాల్లో, హిందూ శ్లోకంలో ఏమని రాయబడిందంటే, పాపోహం పాపకర్మణం, పాపాత్మ పాప సంభవం,
పాహిమాం కృపయా దేవా శరణాగత వాసల అంటే అర్థం ఏంటంటే నేను నా పుట్టుకను బట్టి చేసిన క్రియలను బట్టి పాపాత్ముని ప్రభా నేను భ్రష్టమైన జీవితంలో ఉన్నా నా ఆత్మ పాపంలోనే ఉంది నేను పాపంలో పుట్టానయ్యా దయతో పాపినైన నన్ను కరుణించు అని ఆయొక్క హిందూ శ్లోకంలో రాయబడింది హిందూ గ్రంథాలు కూడా చెప్తున్నా ఏంటంటే మనము జన్మ పాపులం హల్లెలూయా బైబిల్ చెప్తుంది మనం జన్మ పాపులం అని అదే విధంగా హిందూ గ్రంథాలు చెప్తున్నాయి మనం జన్మ పాపులం అని మరి మనం జన్మ పాపులం కదా మనం పరలోకానికి వెళ్ళలేమంటారా చెప్పండి ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా యొక్క రాజ్యాన్ని చూడలేడు అంటే మనం ఎప్పుడైతే అంతెందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ని చెప్తాను యేసుక్రీస్తు పుట్టుక గురించి మీరు ఏం చెప్తారు నార్మల్ గా మనము క్రిస్మస్ సీజన్ లో యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు కదా యేసు ప్రభు ఎలా పుట్టారు ఆయన జన్మం ఎలాంటిది పరిశుద్ధమైంది మరి నీ నా జన్మం గురించి పరిశుద్ధమైందని ఎందుకు చెప్పట్లేదు ఆలోచించారా ఎప్పుడైనా అరే నువ్వు పరిశుద్ధంగా పుట్టావని అన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఎందుకు అన్నారు అది క్లియర్ గా రాయబడింది ఆయన కన్యక గర్భాన పుట్టాడు ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మము పరిశుద్ధమైంది ఆయన యొక్క జీవిత శైలి అంతా కూడా పరిశుద్ధమైంది కానీ ఆ పరిశుద్ధుని యొక్క రక్తంతో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం మనం ఎప్పుడైనా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ టైం మనం పాపం ఒప్పుకున్నాం ప్రభా నేను పాపిని నేను జన్మ పాపిని ప్రభా అయ్యా నేను నా పనుల ద్వారా కూడా నేను పాపాలు చేశాను ప్రభా తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి నా చూపుల ద్వారా మాటల ద్వారా వినికిడి ద్వారా చేష్టల ద్వారా నడక ద్వారా నేను పాపం చేశాను ప్రభా నన్ను క్షమించండి ప్రభా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకుంటామో దేవుడు మన పాపం నుంచి మనకి విడుదల ఇచ్చి ఏం చేస్తారు ఆయన ఒక రాజ్యానికి వారసులుగా చేస్తారు హల్లెలూయా ఎవరికైనా డౌటా లేదా మనమందరం ఎవరు జన్మ పాపులం హల్లెలూయా ఇప్పుడు మనం జన్మ పాపులమా మనం ఆల్రెడీ మన పాపాలని ఒప్పుకున్నాము దేవా నేను నా యొక్క పాపంలో పుట్టాను పాపంలో పెరిగాను ప్రభా పాపిస్టి క్రియలను చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభా అని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము జన్మ పాపులము తాము ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డం యోహాను సువార్త మొదటి యోహాన్లో ఉంటుంది యేసుక్రీస్తు రక్తం అంట ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుందంట ఒకవేళ ఇంకా ఎవరైనా పాపం ఒప్పుకొని వాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు ప్రభా అని మనసులో ప్రార్థన చేసుకోండి హల్లెలూయా హల్లెలూయా చేతబడి ఉందా ఉందా లేదా ఎంతమంది నమ్ముతున్నారు చేతబడి ఉందని చేతబడి ఒక మనిషి మీద ప్రయోగిస్తే అది పని చేస్తుందా పని చేస్తుందా ఓకే అసలు మాంత్రికులు ఉన్నారా పక్కా ఉన్నారా ఓకే ఓకే మాంత్రికులు ఉన్నారు ఓకే చేతబడి ఉందని బైబిల్ చెప్తుందా అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే చేతబడి లేదు అంటున్నారు సో కాల్డ్ ప్రీచర్స్ కూడా ఏమంటారు అంటే చేతబడి అనేది ఒక భ్రమ చేతబడి లేదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు వినే ఉంటారు పెద్ద పెద్ద ప్రసంగికులు ఏమని చెప్తారంటే ఏ చేతబడి లేదు ఏమీ లేదు అని చెప్పడం మీరు చాలా మంది వినుండొచ్చు అవునా కదా మరి బైబిల్ ఏం చెప్తుంది చేతబడి ఉందంటుందా లేదా అంటుందా ఉందంటుందా అయితే ఉందంటుందా అంటే ఎక్కడ అంటుందో ఒకసారి చూద్దాం దాన్ని చూసే ముందు ఒక మాట అడుగుతాను కీర్తనలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మొదటి భాగం ఏం చెప్తుందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు ఏమనుకుంటాడంట తన మనస్సులో అనుకుంటాడంట ఎవరు లేరని దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకుంటాడు చాలమ్మా
బుద్ధిహీనుడంట ఏమనుకుంటున్నాడు దేవుడు లేడని తన మనసులో అనుకుంటున్నాడంట దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా ఉన్నాడా ఓకే కొంతమంది నాస్తికులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు దయ్యము లేదు అంటారు విన్నారా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పుడైనా చూసారా చూసారు కదా ఏమంటారు వీళ్ళు దేవుడు లేడు దయ్యము లేదు సరే నువ్వు ఉన్నావా మనం ఉన్నామా ఉన్నాం కదా సరే మనకి మైండ్ ఉందా వీళ్ళు ఎట్లా క్వశ్చనింగ్ చేస్తారంటే దేవుడు ఉంటే చూపించిప్పుడు నువ్వు అని అడుగుతారు చాలా మంది దేవుడు ఉంటే కనిపించాలి కదా మాట్లాడాలి కదా దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు అని విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు ఒకటే పట్టుకుంటారు నేను పట్టిన కుందేలికి ఎన్ని కాళ్ళు మూడే కాళ్ళు అనికి ఏం కనిపిస్తుంది అంటే నేను పట్టిన కుందేలు మూడే ఉన్నాయి ఇంకో కన్ను ఇంకో కాలేంగా కనిపించట్లేదు ఆయనకి చాలా మంది ఈ సమాజంలో ఇట్లానే ఉన్నారు దాని గురించి బైబిల్లో ఏమంటున్నాడు అంటే బుద్ధిహీనులు అంటారు బైబిల్లో ఇంత క్లారిటీగా దేని గురించి అయినా రాయబడినా కానీ చాలా మంది ఏమంటారంటే భాషలు లేవు ఇప్పుడు ఆగిపోయినాయి ఏం లేవంట భాషలు లేవంట అద్భుతాలు లేవు ఇప్పుడు సూచక్రియలు లేవు అవన్నీ జరగవు బైబిల్ క్లియర్ గా చెప్తుంది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది కానీ సో కాల్డ్ చాలా మంది ఏమంటారంటే ఏం లేవంట భాషలు లేవంట అద్భుతాలు లేవంట సూచక్రియలు లేవంట స్వస్థతలు లేవంట పాపం ఆయనకి మైండ్ లేదని మర్చిపోయినాడు ఇవన్నీ ఉన్నాయి బట్ ఏం లేదు ఎవరైతే ఇవన్నీ లేవంటున్నారో వాళ్ళకి ఏం లేదు మైండ్ లేదని మర్చిపోతుంది ఎందుకంటే బైబిలే చెప్తుంది బుద్ధిహీనుడు అంటే ఎవరు మతి లేనోడు మతి అంటే ఏంటి మైండ్ మైండ్ లేదని దట్ పర్సన్ ఏం చేస్తున్నాడు మర్చిపోతున్నాడు హల్లెలూయా చేతబడి గురించి బైబిల్ ఏం చెప్తుంది లేవ్యకాండము 19వ అధ్యాయము ఒకసారి లేవ్యకాండము 19వ అధ్యాయం 31వ వచనం చదవండి కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు సోదెగాండ్లను వెదక్కి వారి వలన అపవిత్రత కలగ చేసుకోదు ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరికి చెప్పాడంటే మన మోషే గారికి పాపం చెప్తుంటే మోషే గారు ఒక దాని మీద రాసి తీసుకొచ్చారనమాట యెహోవా దేవుడు తన నోటితో చెప్పిన మాట ఏంటంటే కర్ణ పిచ్చాచి వాని దగ్గరికి వెళ్ళకండి సోదె గాడ్లను వెతికి వారి వలన అపవిత్రత తెచ్చుకోకండి అంటే వీళ్ళు ఉన్నారని అర్థమా లేరని అర్థమా ఉన్నారని అర్థం బైబిల్ ఏదైనా ఒక విషయం రాయబడ్డదంటే అది జరుగుతుంది కాబట్టి రాయబడింది అవునా కదా చాలామంది ఈ సోదగాన్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలామంది జ్యోతిష్కం చెప్పించుకుంటూ ఉంటారు సోద చెప్పే వాళ్ళు వస్తారనమాట కొంతమంది డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి చూపించుకుంటారు కొంతమంది ఈ మధ్య లేటెస్ట్ ఏంటంటే నెట్లో ఏం చేస్తున్నారంటే కొంతమంది చెప్తారనమాట నీ పేరు ఏ లెటర్ అంటే నాది పి ఓకే పి మీద నాది ఎట్లా ఉంది నా జీవితం ఎట్లా ఉందని వాళ్ళు చెప్తారనమాట ఇగో ఈ నెలలో నీకు ఇట్లా లేదు అట్లా ఉంది ఇట్లా ఉంది బయటికి వెళ్ళకు బ్లాక్ షర్ట్ వేసుకోకు వైట్ షర్ట్ వేసుకో అని కొన్ని చెప్తూ ఉంటారనమాట అవి ఏం చేస్తారు మన వాళ్ళు చక్కగా నమ్మేసి ఏం తెచ్చుకుంటున్నారంట అపవిత్రత తెచ్చుకుంటున్నారంట కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు సోదగాళ్ళ దగ్గరికి కర్ణ పిచాచి ఆత్మలు ఉన్నవారి దగ్గరికి వెళ్ళొద్దు ఒకసారి నెక్స్ట్ లేవికాండం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి
పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిచాచేనను సోదరైనను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధించవలెను వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపవలెను అంటే ఇదొక కర్ణపిచాచి అనేది ఒక ఆత్మ ఏంటండి ఒక ఆత్మ ఈ ఆత్మ పురుషుని అందే గాని స్త్రీ అందే గాని చేతబడి మొగవాళ్ళే చేయరు ఆడవాళ్ళే చేయరు చాలా స్టోరీస్ లో ఏమని చూపిస్తారంటే మంత్రగత్తె చాలా స్టోరీస్ లో మంత్రగత్తెల్ని చూపిస్తారు మంత్రగాళ్ళు కూడా ఉంటారు ఎవరుంటారు మంత్రగాళ్ళు కూడా ఉంటారు మీ చుట్టుపక్కల మంత్రగత్తెలే ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నారేమో కానీ మీ పక్కనే మంత్రగాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కర్ణపిచాచి ఆత్మ ఒక మనిషిలో ఉంటేనంట ఒక పురుషుని అందే గాని స్త్రీ అందే గాని ఉంటేనంట ఏం చేయాలంట వాళ్ళని స్టోన్స్ తో రాళ్ళతో కొట్టేం చేయాలి చంపేయాలంట అరే దేవుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు దేవుడే నాశనం చేయొచ్చు కదా వాళ్ళని ఇక్కడ వీళ్ళని ఎందుకు కొట్టి చంపేయమంటున్నాడు శ్రాలు చేద్దాం ఎందుకు చంపేయమంటున్నాడు దేవుడు వాళ్ళు అసలు మీ మధ్య ఉండొద్దు అంటున్నాడు ఉండనివ్వద్దు అంటున్నాడు దేవుడు భయపడుతున్నాడా అమ్మో నా పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో అని దేవుడు భయపడుతున్నాడా మరి ఎందుకు అంటున్నాడు వీళ్ళకి శక్తి లేకపోతే దేవుడు అంటాడా ఒకసారి ఆలోచించండి చంపేయండి వాళ్ళని అని అంటాడా అన్నాడు కదా ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది చూద్దాం రెండు దినవృత్తాంతములు 33:6 త్వరగా రెండు దినవృత్తాంతములు 33:6 బెన్నిన్నము లోయందు అగ్ని గుండము దాటిస్తూ దాటిస్తారంట మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూసి ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి లిటరల్గా చూడకపోయినా కానీ ఇట్లా మొత్తం అగ్ని వేసిస్తారు దాని మీద కొంతమంది నడుస్తూ ఉంటారు చూసారా ఎంతమంది చూసారు రియల్గా ఎవరైనా చూసారా రియల్గా చూసారా వాళ్ళకి కాళ్ళు కాలుతాయా అరే ఎందుకు కాలలేదు వాళ్ళ లోపల ఒక ఆత్మ పనిచేస్తుంది అది మ్యాజిక్ కాదు అగ్ని మీద కాలు పెడితే మ్యాజిక్ అండి నువ్వు పెట్టు మరి నువ్వు ఇక్కడ మ్యాజిక్ వస్తే ఒకసారి పెట్టితే తెలుస్తుంది కదా వాళ్ళ లోపల ఒక ఆత్మ పనిచేస్తూ వీళ్ళ కాళ్ళని కాలనివ్వకుండా చేస్తుంది ఈ అగ్నిగుండం దాటించే వాళ్ళనంట మన మధ్యన ఉండనివ్వకూడదంట ఇంకొకటి ముహూర్తాలను విచారించేవారు వీళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ముహూర్తం చెప్తారు చూసారా మీరు ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా లైఫ్ బాగుంటుంది చాలామంది కొంతమంది అమావాస్య రోజు నేను పెళ్ళి చేసుకున్నాను నాకు పిల్లలు పుట్టలేదు అంటూ ఉంటారు ఈ ముహూర్తాల దగ్గరికి వెళ్ళి చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టేశారు వాళ్ళ లైఫ్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు మంచిగా ఉన్నారని చెప్తారు అంటే వీళ్ళ వెనకాల కూడా కొన్ని శక్తులు అనేవి పనిచేస్తున్నాయి వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తుంటాయి ఇంకా మంత్రములను చిల్లంగితనమును వాడుకొచ్చేవారు మంత్రాలంట వీడు నాశనం అయిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి మొన్న ఒకసారి ఒక వీడియో చూశాను నేను చేతపడి ఎలా చేస్తారంటే ఒక మనిషి కాలు మట్టి ఉంటుంది కదా మట్టిని తీసుకొని ఒక మూట కడతారంట కట్టి దాంట్లో ఏదో మొత్తం మీద పూజ చేసి వేసి మన ప్లేస్లోనే మన సరౌండింగ్స్లోనే ఎక్కడో పెడతారంట ఆ యొక్క దాంట్లో ఉన్న శక్తి మన జీవితాల్లో ప్రభావం చేస్తూ మన ఇంట్లో గొడవలవ్వడం శాంతి లేకపోవడం ఆత్మహత్య చేసుకొని ప్రేరేపించడం అలాంటివి జరుగుతూ ఉంటాయంట మంత్రాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది మాంత్రికులు ఉన్నారని బైబిల్ చెప్తుంది బైబిల్లో ఒక
పదము కలపొదంట ఒక పొల్లు పొల్లండ తెలుసా మీకు పొల్లు పొల్లు తెలియదా ఇట్లా వత్తు ఉంటది కదా చాలా సార్లు ఇక్కడ ఒక ఫన్నీ అన్న ఒక తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు ఏం చేసాడంటే చిన్న ఇంత మిస్టేక్ పోయినా కూడా మొన్నొకటి క్రీస్తు యేసు యొక్క అనుంది ఆ యొక్కకి ఈ పక్కన ఇది పోయింది ఇది లేదు దాన్ని ఏమం చదువుతారంట వేరే పదం మీనింగ్ వచ్చేసిందంట అంటే ఒక పొల్లు పోయినా కూడా మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది ఒక పొల్లు అయినను సున్నా అయినను తీసేయొద్దని ధర్మశాస్త్రంలో నుంచి ఒక్క పొల్లు కూడా సున్న కూడా తీయొద్దని బైబిల్ చెప్తుంది నువ్వు నేను ఎవరం బైబిల్లో నుంచి మాంత్రికులు లేరు చేతబడి లేదు లేకపోతే భాషలు లేవు ప్రవచనాలు లేవు అని చెప్పడానికి ఎవరం అంటే నువ్వు బైబిల్ని ఏం చేస్తున్నావు నీకు ఇష్టం లేని అన్ని కొట్టేస్తున్నావు తీసేస్తున్నావు కాబట్టి జాగృతగా ఉండాలి బైబిల్ని మీరు పరిశీలించి చదవండి అన్నం కాదు మనం పరిశీలించి చదువుకోవాలి కొంతమంది అంటారు అన్న మీరు కొంచెం మంచిగా బైబిల్ చదవండి అన్న అని అంటారు బైబిల్ చదివే చెప్తున్నాం బైబిల్లో ఉన్నదే చెప్తున్నాం బైబిల్లో లేనిది ఏది చెప్పట్లేదు హల్లెలూయా ఏంటంట మంత్రాలను చిల్లంగితనమును వాడుకు చేవారిని కర్ణ పిశాచం గలవారు సోదగాళ్ళతో సాంగత్యం చేయొద్దు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా మీకు లేరా లేకపోతే చాలా మంచిది ఒకళ్ళు ఉంటే గనక అంట వీళ్ళతో ఏం చేయొద్దంట సాంగత్యం చేయొద్దు ఫ్రెండ్షిప్ చేయొద్దు దీంట్లో సోదగాండ్లు అని ఒక మాట ఉంది దాన్ని సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు ఒకసారి చూడనమ్మ మొదటి సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట సోద చెప్పుట సోద చెప్పుట హల్లెలూయా తిరుగుబాటు చేయటంట సోద చెప్పుటతో సమానమంట హలో ఉన్నారా ఇక్కడ అందరూ ఏంటంట తిరుగుబాటు చేయడము సోద చెప్పడంతో సమానం తిరుగుబాటు తనం అంటే ఏంటి ఎన్నిసార్లు మనము దేవునికి తిరుగుబాటు తత్వం చేయలేదు మాట వినకపోవడమే తిరుగుబాటు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు పాస్టర్ గారే ఉన్నారనుకోండి మీకు ఒక పని చెప్పారనుకోండి నువ్వు దాన్ని చేయలేదనుకోండి నువ్వు ఏం చేసినట్టు తిరుగుబాటు చేసినట్టు ఇంకేమైనా డెఫినేషన్ చెప్పగలుగుతారా తిరుగుబాటు తనానికి నేను ఎందుకు చేయాలి నేనే చేయాలా నేనే ఉన్నానా ఇంకెవరు లేరా ఏంటిది తిరుగుబాటు తత్వం ఇది అంట ఏంటంట సోద చెప్పడంతో సమానమంట ఇట్లాంటి వాళ్ళతో మనం ఏం చేయొద్దంట సాంగత్యం చేయొద్దంట ఒక నువ్వే ఎట్లా ఉంటే అందరినీ నేను చేయాలి రాళ్ళు తీసుకొని కొట్టాలి కొట్టి చంపేయాలి అంతే కదా ఇక్కడ ఉంది కర్ణపిచాచి గలవారిని సోద చెప్పే వాళ్ళని ఏం చేయమంటున్నాడు రాళ్ళతో కొట్టి చంపేయమంటున్నాడు అంటే మిమ్మల్ని ఏం చేయాలని చెప్పండి కళ్ళు మూసుకోండి ఒకసారి అందరు ఎంతమంది ఎన్నిసార్లు తిరుగుబాటు తనం చేసినారు ఓ మీరు చాలా మంచి వాళ్ళు కొంతమంది చేయెత్తట్లేదు హల్లెలూయా హల్లెలూయా ఓకే కాబట్టి మనం ఏం చేయొద్దండి తిరుగుబాటుతనం చేయొద్దు బైబిల్ చెప్తుంది ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ సరే సిస్టర్ ఇదంతా పాత నిబంధన సిస్టర్ కొత్త నిబంధనలో చేతపడి గురించి ఒక్క ముక్క రాదు కదా ఒక్క పదం కూడా లేదు ఈ మాంత్రికుల గురించి లేనే లేదు మేము కొత్త నిబంధననే ఫాలో అవుతాము ఏంటంటే నరహత్య అంటే ఏంటంటే బైబిల్లో ఒక మనిషిని చంపేయడమే కాదు సిస్టర్ కొత్త నిబంధన ఏం చెప్తుంది అంటే ఒక మాటతో ఎవరినైనా ఒక మాట నువ్వు వేస్ట్ అంటే కూడా అది నరహత్యతోనే సమానం సిస్టర్ మేము అది ఫాలో అవుతున్నాం అన్న వాళ్ళ కోసం బైబిల్లో మాంత్రికులు ఉన్నారా లేరా అని కొత్త నిబంధనలో చెప్తున్నారా లేదా చూద్దాం ప్రకటన గ్రంథం 21:8
ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును అవిశ్వాసులను అవిశ్వాసులు అసహ్యులను అసహ్యులు నరహంతకులను నరహంతకులు వ్యభిచారులను వ్యభిచారులు మాంత్రికులను మాంత్రికులు విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండగుండములో ఓకే బ్రదర్ ప్రకటన గ్రంథం 22:16 చదవండి కుక్కలను మాంత్రికులను కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను ప్రకటన గ్రంథములో 2 సార్లు ఏమని రాయబడింది ఎవరి గురించి మాంత్రికుల గురించి వ్రాయబడింది అరే మాంత్రికుల గురించి రాయవలసిన అవసరం ఏముంది అక్కడ వీలంట అగ్ని గంధకాలు లోనికి పడద్రోయబడతారంట అంటే ఇది యేసు ప్రభు చెప్పిన యోహానుకి చెప్పిన మాటలు అవునా కదా అయితే మాంత్రికులు ఉన్నారనా లేరనా మరి ఎందుకు మీరు లేదు అని చెప్పేసి అంటున్నారు మేము ఎక్కడ అన్నం చేశారు ఎవరు అన్నారంట హల్లెలూయా మాంత్రికులు ఉన్నారా లేదా ఉన్నారు కానీ ఏంటంటే ఆ మాంత్రిక శక్తి కన్నా మనలో ఉన్న యేసయ్య శక్తి చాలా గొప్ప శక్తి యోహాను సువార్తలోని కూడా రాయబడి ఉంటుంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మాంత్రికుల శక్తి ఉంది అని చెప్పడానికి మా ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను ఒక ఇద్దరు సిస్టర్స్ ఉండేవారు మా ఇంటి ముందే అక్క వాళ్ళు ఎలా అంటే చాలా డీసెంట్ అన్నమాట ఎవరితో మాట్లాడారు బయటికి కూడా వచ్చేవారు కాదు ఇంట్లోనే ఉండేవారు చాలా మంచి మంచి పర్సన్స్ అన్నమాట మమ్మల్ని చిన్నప్పుడు చాలా బాగా నన్ను కాదు మా అన్నయ్యని బాగా చూసుకునేవారంట అయితే ఒకసారి ఏమైందంటే వాళ్ళ పెద్దక్కకి ఇద్దరు అక్కలు పెద్దక్కకి మ్యారేజ్ అయింది చిన్నక్క ఉంది ఆ చిన్నక్క ఏం చేసిందంటే అడుక్కునే వాళ్ళు వస్తారు కదా బుడబుక్కలోడు అని ఎవరైనా విన్నారా బుడబుక్కలోడు వస్తాడు అంటారు తెలుసా వాళ్ళు సంక్రాంతి టైంలో ఒకటి పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా వస్తారు ఆయన వచ్చి బియ్యం అడిగినప్పుడు ఈ అక్క మంచిగా లంగా ఓని వేసుకుంది చక్కగా రెడీ అయి ఉందంట అదే టైంలో ఈ బుడబుక్కలు ఆయన వచ్చాడంట వచ్చి బియ్యం వేయమన్నప్పుడు ఈ అక్క ఏం చేసిందంటే తీసుకెళ్ళి బియ్యం వేసింది వేసిన కొన్ని రోజులకి ఏమైందంటే ఈమె నైట్ టైం గట్టి గట్టిగా అరవడం ఒక పిచ్చి ఆమె ఎలా చేస్తుందో అలా చేస్తుందంట ఇక్కడ అరుస్తే మా ఇంటి దగ్గర వరకు వినిపించేదంట ఇంకొకటి ఈ బుడబుక్కలు ఆయన ఎప్పుడైనా వచ్చాడు అనుకోండి ఆయన వెనకాలే వెళ్ళిపోయేదంట ఆమె ఎలాంటిదంటే ఇంట్లోంచి బయటికి కూడా కాలు పెట్టని వ్యక్తి కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే వస్తున్నాడో వచ్చాడో ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదంట ఆమెకి ఎన్నో తాళ్ళు కట్టించారు ఇంకా ఎన్నెన్నో చేశారు లాస్ట్కి తను డెలివరెన్స్ పొందుకుంది ప్రేయర్స్ చేపించిన తర్వాత అనుకుంటున్నా కానీ ఏం జరిగింది ఇక్కడ ఆయన వచ్చి సంథింగ్ ఏదో చేశాడు లేకపోతే ఆయన వెనకాల పరిగెత్తడం ఎందుకు పరిగెడుతుంది గట్టి గట్టి అరిచేసేదంట అది ఆ సౌండ్ ఒక స్పిరిట్ ఆమెలోకి వెళ్ళినట్టు ఆమె ఫీల్ అయ్యి ఒక స్పిరిట్ అంతకుముందు కొన్ని రోజులు బ్యాక్ ఒక ఆమె చనిపోయిందంట కిరోసిన్ పోసుకొని ఆ యొక్క ఆత్మని చేతబడి ద్వారా ఈమెలోనికి ఆయన పంపించాడు పంపించినప్పుడు ఈమె పరిస్థితి ఘోరమైంది అయిపోయింది చాలామందికి కాళ్ళు చేతులు సడన్గా పడిపోతాయి ఎందుకు పడిపోతాయి అప్పటి వరకు మంచిగానే ఉంటాడు సడన్గా కాలు పడిపోతే చేయబడిపోతుంది ఎక్కడో ఎవరో ఏదో చేశారు సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది ఎందుకు జరుగుతుంది కళల్లోనంట లేకపోతే ఆ చేతబడి చేసేవారు ఏం చేస్తారంటే మన యొక్క కిడ్నీ ఏదైతే మంచి కిడ్నీ ఉందో అది తీసుకొని వాళ్ళకి ఇచ్చుకొని వాడు
చెడిపోయిన కిడ్నీ ఏదైతే ఉందో అది మనకి ఇస్తారంట చాలా మంది సడన్ గా యాక్సిడెంట్ లో డెత్ అయిపోతారు చనిపోతారు ఎందుకు చనిపోతారు మీరు చాలా సార్లు విని ఉండొచ్చు అమావాస్య ముందు రోజే చాలా మంది చనిపోయినట్టు అమావాస్య రోజే చనిపోయినట్టు విన్నారా చూసారా అమావాస్య రోజే యాక్సిడెంట్ జరుగుతది ఎందుకు జరుగుతది ఆ రోజు వాళ్ళు మాంత్రికులు పూజలు చేస్తుంటారు చేతబడి లేదు అని కాదు కానీ చేతబడి శక్తి కన్నా నీలో నాలో ఉన్న శక్తి చాలా గొప్పది బైబిల్లో నిర్గమ కాండం చూసినట్లయితే 7వ అధ్యాయము 11వ వచనం ఓకే ఇక్కడ ఫరో హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది అబ్బే మారనే మారను నేను ఇజ్రాయేలు ప్రజలను ఇక్కడి నుంచి నేను పంపించనే పంపించను ఒకవేళ పంపిస్తే నా పనంతా ఈ పనంతా ఎవరు చేస్తారు అని ఆయన హృదయాన్ని ఏం చేసుకున్నాడు కఠినపరుచుకున్నాడు కానీ ముందే మోషేని దేవుడు ఏం చేశాడు సిద్ధపరిచాడు బాబు నువ్వు వెళ్ళు నీ ద్వారా నేను ఏం చేస్తా సూచక్రియలు చేస్తా అద్భుతాలు చేస్తా మహత్కార్యాలు చేస్తా మిమ్మల్ని గొప్ప శక్తితో ఇక్కడి నుంచి బయటికి నడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు చేసిన తర్వాత ఏమైందంటే మోషే గారికి ఒక ఏముంది కర్ర ఉంది ఆ కర్రలో ఏముంది శక్తి ఉంది ఆ శక్తితో మోషే అహరోను ఇద్దరు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారు ఫరో దగ్గరికి వెళ్ళారు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ యొక్క స్టిక్ అహరోను ఇక్కడ పడేశాడు పడవేగానే అది ఏమైందంటే పాము అయిపోయింది ఇది ఏమి శక్తి అండి దేవుని శక్తి దేవుని శక్తి ఏం చేసింది పాముని చేసింది అట్లనే ఓహో నువ్వు ఇట్లా చేస్తావా నా దగ్గర లేరా మంత్రజ్ఞులు ఐగుప్తు దేశంలో అంత చేసిన చేతబడి కానీ మంత్రాలు కానీ పూజలు కానీ ఏ దేశంలో చేయరంట అంత ఘోరమైన దేశం ఐగుప్తు దేశం నా దగ్గర చాలా నిక్కని తురుంకాన్లు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచాడు ఎవరు ఫరో మంత్రజ్ఞులు జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసారు వచ్చి వాళ్ళ దగ్గరున్న కర్రను కూడా వచ్చి వాళ్ళు మంత్రం చేసి కిందేశారు కిందయ్యగానే వాళ్ళ కర్రలు కూడా పాములైపోయాయి అరే వాళ్ళకెట్లా వచ్చింది శక్తి అది మాంత్రిక శక్తి ఏం శక్తి అండి మాంత్రిక శక్తి మాంత్రిక శక్తి ద్వారా కూడా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి ఈ మాంత్రిక శక్తి ద్వారా ఆయన ఏం చేశాడు పాముని చేశాడు కానీ మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఈ మాంత్రిక శక్తి కన్నా ఎవరి శక్తి గొప్పది దేవుని శక్తి గొప్పది ఈ అహరోను కర్ర ఇది మోషే కర్ర ఏమైందంటే వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క పాములన్నిటినీ మింగేసింది ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వాసం ఉండాలి నీకు అది ఉండాలి ఇది ఉండాలి చేతబడులు నమ్మొద్దు అది ఇది అని చెప్పడం కాదు విశ్వాసం ఉండాలి కరెక్టే ఒక విశ్వాసం ఎప్పుడు వస్తుంది మనకి ఒక సమస్య ఉన్నప్పుడే మన జీవితంలో ఎంత విశ్వాసం ఉన్నది అనేది కనిపిస్తుంది అవునా కాదా సమస్య లేనప్పుడు విశ్వాసానికి అసలు ఎక్కడ ఏమంటారు నిర్వచనం ఏముంది దానికి పనే లేదు అసలు విశ్వాసానికి సమస్య లేనప్పుడు విశ్వాసానికి పనే లేదు మాంత్రిక శక్తి ఉంది కాబట్టి మనలో దేవుని యొక్క శక్తి ఉందని విశ్వసించి ఏం చేయాలి వాటిని వాటన్నిటినీ లయపరచాలి మోషే కర్ర ఉంది మీ దగ్గర కూడా ఒక కర్ర ఉంది ఏం కర్ర అంటే అధికారం అనే కర్రను దేవుడు ఇచ్చాడు హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువు మనకి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేశారండి పాములను తేళ్లను
త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఈ శత్రు బలం ఏంటి? ఎవరి శత్రువు? నీ పక్కన ఉన్నవాడు నీ శత్రువా? ఎవరి శత్రువు? సాతాను. సాతాను తన సేవకులను, యేసు ప్రభు శిష్యులను, సేవకులను ఏ విధంగా అయితే చేసుకున్నాడో, సాతాను కూడా కొంతమంది సేవకులను తయారు చేసుకొని పెట్టుకున్నాడు. మోషే ఫరో లేకపోతే మోషేకి వాల్యూ లేదు కదా. అసలు ఈ భూమి మీద సాతాను లేకపోతే లొల్లేయలేకపోయేది కదా. వాడు వాడి క్రియలలో ముందుకెళ్ళిపోతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క క్రియల్లో ముందుకెళ్ళిపోవాలి. మాంత్రిక శక్తి అనేది ఉంది. ఈ దీని గురించి దగ్గర దగ్గర 19 రెఫరెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. ఏనండి, సోదగాన్ల గురించి కానీ, ఈ యొక్క మాంత్రికుల గురించి కానీ దగ్గర దగ్గర 19 ఏమున్నాయి రెఫరెన్సెస్ ఉంది. ఒక్కసారి రెండు సార్లు చెప్పారంటే ఇగ్నోర్ చేయొచ్చు, అంటే లైట్ అని తీసుకోవచ్చు. 19 టైమ్స్ బైబిల్లో రాయబడిందంటే ఖచ్చితంగా అవి ఉన్నాయి. అది రాయించాడంటే దాంతో నువ్వు నేను డీల్ చేయాలని చెప్పేసి దేవుడు రాపించాడు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపమన్నారు. మనం ఇప్పుడు ఫిజికల్ రిలయంలో రాళ్లతో కొట్టి చంపలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? యేసు నామంలో ఆ యొక్క శక్తులను, ఏదైతే మనకు అధికారం ఇచ్చాడో ఆ యొక్క అధికారంతో ఏం చేస్తున్నాం? యేసు నామంలో ఆ శక్తులు చచ్చిపోనుగా కాని ఆజ్ఞాపిస్తున్నాం. మన నోట్లో ఏముంది? శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా మనము ఈ యొక్క రాజ్యాన్ని అంతటిని ఏలగలుగుతాము. చేతబడి లేదు అని అనకండి. ఒక సాక్ష్యం మీకు చెప్పి నేను ముగిస్తాను. మారిన మాంత్రికుడు, ఎంతమంది మీరు ఈ సాక్ష్యం వినుండొచ్చు, రాజారావు గారు అని ఆయన మారిన మాంత్రికుడు అని టెస్టిమని ఒకవేళ మనం యూట్యూబ్లో కొడితే కనిపిస్తుంది. అయితే ఈయన ఒక దగ్గరికి ఎక్కడికో వెళ్తున్నాడంట, వాటర్లోనా, ఆయన పోలీస్ అనుకుంటా నాకు తెలిసి. అయితే ఈయన ఏం చేశాడంటే ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఆయనకి నాలుక మీద 9 బీజ అక్షరాలు రాశాడంట. ఆయనకి 130 సంవత్సరాలంట. ఒక మాంత్రికుడు, 130 సంవత్సరాల వ్యక్తి, ఆయన చచ్చిపోయే ముందు ఆయన యొక్క అథారిటీని మొత్తము ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రాజారావు గారు. ఆయన నాలుక మీద 9 బీజాక్షరాలు రాశాడంట. ఇవి ఉంటాయి కదా, సోదేగాన్లు, మాంత్రికులు, ఇంకేమంది, కర్ణపిచాచాత్మ, ఇది బైబిల్లో ఉందని ఆయనకి తర్వాత తెలిసిందంట. లాస్ట్కి ఆయన పరిస్థితి ఏమైందంటే ఇష్టం వచ్చినట్లు జీవించినాడు. ఆయన ఎలాంటి ఘోరమైన పనులు చేసేవాడంటే, వాళ్ళ ఒక శవం చచ్చిపోతే ఆ శవం కడుపులో ఉన్న పురుగులను తీసుకొని వెళ్ళి ఇంటికి వాళ్ళ భార్యకిచ్చి, అమ్మా ఇవి రొయ్యలు అని వండిపించుకొని తినేవాడంట. అంత ఘోరమైన స్థితి ఆయనది. ఒకరోజు ఎన్టీ రామారావు ఉన్నారు కదా, ఆయన యొక్క స్నేహితుడు అంట. ఆయన ఇంకా చాలా కార్యాలు చేశాడు. కానీ లాస్ట్కి ఏమైందంటే, ఈయన దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ పాయింట్ పెడతాడు కదా, స్టార్టింగ్ ఏముంటుందో ఎండింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఈయన దురాత్మలను ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతుంటే అక్కడికి పంపించేవాడంట. పంపించినప్పుడు ఆ దురాత్మలు అక్కడ లోపలికి వెళ్ళలేక బయటకు వచ్చేసాడు. ఏమైంది, ఎందుకు వచ్చేసారు అని అడిగితే ఏం చెప్పేవంటే, అవి అక్కడ నాకు అగ్ని కనిపిస్తుంది, ఆ అగ్ని ఆ మంటలకి మేము తట్టుకొని లోపలికి వెళ్ళలేకపోతున్నాం మేము, అందుకే వచ్చేసాము అని చెప్పేవంటాం. ఈయన బంగారం, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని బంగారంలో చేసేవాడంట. సాక్ష్యం ఎవరు అబద్ధం చెప్పారు కదండి, చెప్తారు ఎవరైనా? అనే ఎవిడెన్సెస్తో సహా ఆయన ఎన్టీ రామారావు ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నాడు. అబద్ధం చెప్తాడా? చెప్పాడు కదా. అలాంటి వ్యక్తిని ఒకరోజు మరణ పడక మీద ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థనల ద్వారా దేవుడు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారిన మాంత్రికులు కూడా చాలామంది ఉన్నారు. మంత్రాలు లేవు,
చేతబడలేవు అనడానికి లేదు. నువ్వు నమ్మట్లేదంటే దేవుని శక్తిని కూడా నమ్మట్లేదని అర్థం. కాబట్టి మనం చేతబడి ఉంది దాని నుంచి విడుదల కూడా పొందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ శక్తి కన్నా నాలో ఉన్న శక్తి చాలా గొప్పది. అది నన్ను ఏమీ చేయలేదు. నువ్వు ఎంత వరకైతే దేవుళ్ళో ఉంటావో, ఎంతకుముందు ఆయన చెప్పాడు ఆ యొక్క మీటింగ్ దగ్గర అంటే వాళ్ళకి ఏం కనిపిస్తుందంట, అగ్ని కనిపిస్తుందంట, దురాత్మ లోపలికి వెళ్ళలేకపోతుందంట. మరి మన జీవితాల్లో చేతబడి పనిచేయడానికి రీజన్ ఏంటి? ఏం లేదు మన దగ్గర, అగ్ని లేదు. ఈ అగ్ని ఎట్లా పొందుకుంటాం? ప్రార్థన, వాక్యం, ఇంకా ఆరాధన. మన జీవితాల్లో ఇవన్నీ తక్కువైనప్పుడు ఈ యొక్క శక్తులన్నీ ఎక్కువైతాయి. అంతేనా? దేవుని యొక్క శక్తి మనం మెల్లమెల్లగా విడిచిపెట్టేస్తున్నాం అనుకోండి, ఏం శక్తి వస్తుంది? దురాత్మ శక్తి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని అందు విశ్వాసం ఉంచాలి. మనము చేతబడులకి వాటికి వీటికి భయపడకూడదు. నెంబర్ వన్, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అది మర్చిపోయారు అనుకోండి, సాతాను గడి ఈజీగా వచ్చి దూరేస్తాడు. ఒకవేళ చేతబడి శక్తితో మీరు బాధపడుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడో నా లైఫ్లో సాతానికి ఇన్విటేషన్ ఇచ్చి ఉండొచ్చు, అంటే ఎక్కడో అపవాదికి ద్వారం తెరిచి ఉండొచ్చు, ఏదో పాపం అనేది మన జీవితంలో ఉండి ఉండొచ్చు. అందుకే మన జీవితంలో ఇంకేమొస్తుంది, శాపం అనేది, కానీ చేతబడి శాపం అనేది మన జీవితంపై పనిచేస్తుంది. ఒకవేళ ఇది లేదనుకోండి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. నీ చేతబడి శక్తి ఒకవేళ పనిచేస్తుందంటే నీ జీవితంలో, ఒకవేళ ఎక్కడ నువ్వు అపవాదికి ద్వారం తెరిచావేమో, ఒకసారి అడుగు దేవుణ్ణి, దేవా నన్ను క్షమించు ప్రభా, నేను ఎక్కడైనా ఈ యొక్క చేతబడికి ప్రభా తన్ని ద్వారం తెరిచినట్లయితే క్షమించండి ప్రభా. ఒకవేళ నువ్వే చేతబడి చేసేవాళ్ళగా ఉన్నావేమో, ఒకసారి అది కూడా ఒకసారి గమనించుకో. కొంతమందిని వశీకరణ చేసుకుంటూ ఉంటారు, అలాంటి పాపం కానీ ఏదైనా మన జీవితాల్లో ఉన్నట్లయితే మనం ఒప్పుకుందాం. దేవా నన్ను క్షమించండి ప్రభా, యేసయ్య నన్ను క్షమించండి, నీ పరిశుద్ధమైన రక్తంలో కడగండి ప్రభా, అయ్యా శుద్ధీకరించండి ప్రభా. యేసయ్యకి వందనాలు ప్రభా. రూలాలా బస్సక్కర బబల సందూరి బెరి 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 కురియాం దర బబల బర 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 బందూరి బబరబ ఒరి బబర బర బరబ. ఒకవేళ నువ్వు ఇన్ని రోజులు ఈ యొక్క శక్తిని నమ్మలేనట్లయితే, ఉంది అని ఒకవేళ దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, ఒకవేళ దేవుని యొక్క సేవకులు ఎవరినైనా దూషించుంటే దేవా నన్ను క్షమించు అని అడుగు. రూలాల బస్సందూరి బెరి బెరి కురియాం దర బబల బర కురియ బబ రూలాల మసందర బబల కురియం దర బబర బల బ రూలాల బబర బస్సందూరి బెరి బెరి కురియాం దర బబల కర బబ రూలాల బబల బందూరి బెరి 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 కురులాల బ రూలాల బషక్ తర బబర బల కురియం దర బ ఊరు బాబా రూలాల బస్సందరి బే. చేతబడి ఇంకొకటి మన జీవితంలో పనిచేయడానికి కారణం ఏంటంటే, మనం భయపడడం వలన, భయం పడి దానికి తెరిచిన ద్వారం ద్వారా కూడా ఈ యొక్క చేతబడి అనేది మన జీవితంలో పనిచేస్తుంది. దేవా అనేక సార్లు నాయన నేను ఈ చేతబడికి భయపడి ప్రభా తండ్రి నాయన వాటికి ద్వారాలు తెరిచాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. అయ్యా అయ్యా ఈ లోకంలో ప్రభ తండ్రి ఉన్నవాడు ప్రభ తండ్రి అయ్యా నాయన ప్రభ ఉన్నవాని కంటే ప్రభా నాలో ఉన్నవాడు గొప్పవాడనే సంగతి ప్రభా అనేక సార్లు మర్చిపోయి జీవించాను దేవా. దేవా నన్ను క్షమించండి ప్రభా. అయ్యా నీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడగండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకవేళ ఒక దుష్టుడు మన మీద అటాక్ చేయాలంటే
मन सर्वांग कवचा धरी लेकते आयुक्त दुष्ट शक्ति मनमीद प्रभाव चूपी काबट्टी सर्वांग कवचा धरते अड़ देवा नायना ना सर्वांग कवचा धरीपचे प्रभा నువ్వు నడడానికి సత్యమనే దట్టి కట్టుకోవడం మర్చిపోయావేమో అందుకే ఈ యొక్క చేతబడి శక్తి నీ జీవితంలో పనిచేస్తుందేమో దేవుణ్ణి అడుగు ఈ రోజు దేవా నాయన ప్రభువా నీడు నన్ను అడుగునకు ప్రభువా సత్యమనే దట్టి కట్టుకోవడం మర్చిపోయాను ప్రభువా తండ్రి నాన్న ఆ దట్టిని తీసి పక్కన పెట్టాను ప్రభువా అయ్యా అందుకే నాన్న అపవాది నన్ను అటాక్ చేసాడు నాయన ప్రభువా దేవా తండ్రి దయతో నన్ను మన్నించండి ప్రభువా ప్రతి ఒక్కరం దేవుని అడుగుదాం దేవా నన్ను మన్నించండి ప్రభువా ఇదే సమయంలో ప్రభువా ఇప్పుడే నాయన ఆ సత్యమనే దట్టిని ప్రభువా నన్ను అడుగునకు కట్టుకుంటున్నాను దేవా యెషయా నీకు వందనాలు ప్రభువా యెషయా వందనాలు నీతి అనే మై మరువును నువ్వు ఒకవేళ తొడుక్కోలేదేమో అందుకే ఆ చేతబడి శక్తి నీ మీద పనిచేస్తుందేమో ఇప్పుడే నీతి అంటే దేవుని నమ్మడం దేవుని అనేక సార్లు నమ్మడం మానేసావేమో అవిశ్వాసంతో జీవించావేమో ఈరోజు అడుగుదాం దేవా నన్ను క్షమించండి ప్రభా అయ్యా నన్ను ప్రభా నీతిని ప్రభా విడిచిపెట్టేసాను ప్రభా తండ్రి ఇన్ని రోజులు దేవా నన్ను క్షమించండి ప్రభా నానా ఇప్పుడే ఆ నీతి అని మయమరువు నేను తోడుకుంటున్నాను దేవా యెషయా నీకు వందనాలు ప్రభా యెషయా నీకు వందనాలు ఎన్ని రోజులు నీకు సిద్ధపాటు లేదేమో అందుకే అపవాది వచ్చి నీ కాళ్ళకు బాణాలు వేసుండొచ్చు నువ్వు పడిపోయినట్లు చేస్తుండొచ్చు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు ఒకవేళ నీకు లేదేమో ఈరోజు దేవుణ్ణి అడుగు దేవా నేను పడిపోవడానికి కారణం నాయన ప్రభా నాకు ఆ యొక్క నాయన సిద్ధపాటు మనస్తత్వం లేదయ్యా అందుకే నేను పడిపోయానయ్యా దేవా నన్ను క్షమించండి ప్రభా అయ్యా ఇప్పుడే ఆ సమాధాన సువార్త వలన జోడును నేను తొడుక్కుంటున్నానయ్యా అయ్యా ప్రభా తొడుక్కుంటున్నాను దేవా యెషయా వందనాలు ప్రభా యెషయా నీకు వందనాలు ప్రభా యెషయా నీకు వందనాలు ప్రభా యెషయా నీకు వందనాలు అయ్యా థ్యాంక్ యూ జీసస్ 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 ఒకవేళ రక్షణను శిరస్రాణమును పెట్టుకోవడము మర్చిపోయావేమో అందుకే అపవాది నీ యొక్క మైండ్లో వచ్చి కూర్చున్నాడేమో ఈరోజు అడుగు దేవా ప్రభా అనేక సార్లు నాయన ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణను ప్రభా నేను తీసి పక్కన పెట్టేశాను ప్రభా తండ్రి నా స్వాయిచ్ఛల కోసం అయ్యా ప్రభా నా యొక్క కోరికల కోసం నాయన ప్రభా నా ఇష్టానుసారంగా జీవించడం కోసం నీ రక్షణ నేను పట్టించుకోలేదు నాయన ప్రభా నన్ను క్షమించండి ప్రభా రక్షణను శిరస్రాణాన్ని నేను ధరించుకుంటున్నాను రక్షణను శిరస్రాణాన్ని ధరించుకుంటున్నాను యెషయానికి వందనాలు ప్రభా ఇక మీదట నా పైన అపవాదికి ఎలాంటి హక్కు లేదు ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రతి ఒక్కరం చెప్తాం నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఎలాంటి చేతబడి శక్తి అయినా మాంత్రిక శక్తి అయినా నా జీవితం పైన పనిచేయదు నా పైన ఇప్పటి వరకు ప్రభావం చూపిన చేతబడి శక్తిని నజరేడైన యేసు నామంలో ఇప్పుడే విరగొడుతున్నాను ప్రభువా ఇవి చాలాసార్లు తిరుగుబాటుతనం చేసి సోదేగాళ్ళను అయ్యాను దేవా నన్ను క్షమించండి అయ్యా నీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడగండి ప్రభువా యెషయా తగ్గింపు మనస్సును వినయ మనస్సును నాకు దయచేయండి ప్రభా నాకు దయచేయండి ప్రభా ప్రభువా అనేక సార్లు అద్భుతాలు లేవని స్వస్థతలు లేవని అన్య భాషలు లేవని ప్రవచనాలు లేవని పలికాను ప్రభా నీ శక్తిని ప్రభా
నన్ను లేదని ప్రభాతండి ప్రకటించాను ప్రభాతండి దేవదైతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంలో నాయన నన్ను కడగండి ప్రభా శుద్ధీకరించండి యేసయ్యా నిన్న నేడు నిరంతరము నువ్వు ఏకరీతిగా ఉన్నవయ్యా ప్రభువా ఆ రోజు చేసిన కార్యములు ఈ రోజు కూడా చేయగల శక్తివంతుడవై ఉన్నావు ప్రభువా దేవా ఆ శక్తిని నేను పొందుకొని అనేక మందికి నీ యొక్క శక్తిని చూపించేవాడిగా ఉందునుగాక ఏసునామంలో నా జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు లయమైపోగాక నా మనస్సు మీద ప్రభావం చూపుతున్న ప్రతి చేతబడి శక్తి ఏసునామంలో లయమైపోగాక ఏసునామంలో ప్రభువా ఇక మీదట వాక్యం చదువుతానని ఒప్పుకుంటున్నాను ప్రభువా నీ సన్నిధిలో ఇక మీదట ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుంటున్నా ప్రభువా ఇక మీదట నిన్ను ఆరాధిస్తానని తీర్మానం తీసుకున్నా అపవాదికి నేను తెరిచిన ప్రతి ద్వారాన్ని నజరేడైన యేసు నామములో ఇప్పుడే మూసివేస్తున్నాను ఎప్పటికీ తెరవబడకుండా యేసు నామములో ఇప్పుడే ముయ్యబడును గాక యేసయ్యా ఎంతమంది అయితే మాంత్రికులు ఉన్నారో వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా వారి జీవితంలో మీరు ఒక్క మాట పలకండి ప్రభువా నాయనా నీవే నిజమైన దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని అపవిత్రమైన కార్యములు చేయువారు అగ్నిగుండమును తప్పించుకోరని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా వారికి మారు మనసును దయచేయండి రాజారావు గారిని మార్చిన దేవ మా యొక్క ప్రాంతంలో ఎంతమంది అయితే చేతబడి చేవారు ఉన్నారో ఎంతమంది అయితే మాంత్రికులు ఉన్నారో ఎంతమంది అయితే సోదగాన్లు ఉన్నారో వారందరూ యేసునామంలో మారు మనసు పొందుకొందురుగాక వారికి అపవాదితో ఉన్న ప్రతి నిబంధనను యేసునామంలో ఇప్పుడే విరగొడుతున్నాను దేవా వారికి మారు మనసు దయచేయండి ప్రభువా ఏ ఒక్కరు నశించడం నిశ్చిత్తం కాదయ్యా యేసయ్యా మా ప్రాంతంలో ఉన్న ప్రతి మాంత్రికులను రక్షించండి ప్రభా అయ్యా వారు మాకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా క్షమించండి ప్రభువా మీ నామమున వారిని మేము క్షమిస్తున్నాము అంతేకాదయ్యా వారిని మీ నామమున దీవిస్తున్నాము యేసునామంలో వారు రక్షణ పొందుకొందురుగాక వారు చేస్తున్న మంత్ర విద్యల మీద వారికి విరక్తి వచ్చునుగాక ప్రభువా పౌలు ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్న అనేక మంది వారి యొక్క మంత్ర విద్య పుస్తకాలను తెచ్చి మీ అగ్నిలో కాల్చి వేసినట్లు మా ప్రాంతంలో ఉన్న మాంత్రికులు కూడా వారి దగ్గర ఉన్న ప్రతి కుండలు పాత్రలు చేతబడికి సంబంధించిన ప్రతి
ప్రతి వస్తువులను కాల్చివేయుదురుగాక ప్రతి పుస్తకాలను కాల్చివేయుదురుగాక 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 యేసు నామమున వారికి మారు మనసు వచ్చునుగాక వచ్చునుగాక ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా ఏమీ లేదు ప్రభువా తరుడు గట్టిన మాంత్రికులను పూజారులను మార్చిన దేవా మా ప్రాంతంలో ఉన్న మాంత్రికులను చేతబడిచేవారు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభువా ప్రార్థిస్తున్నామయ్యా ప్రభువా నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే అన్న దేవా మా ప్రాంతంలో ఉన్న మాంత్రికులకు మారు మనస్సు అనుగ్రహించండి 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 రేమనచండి ప్రభువా వారికి రక్షణ దయచేయండి రక్షణ దయచేయండి వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలను అంధకార శక్తులను నాశనం చేయండి నాశనం చేయండి నాశనం చేయండి వాటితో ఉన్న ప్రతి నిబంధనలను ఒప్పందాలను యేసు నామములో నాశనం చేయండి నాశనం చేయండి వారి యొక్క కఠిన హృదయాలను మార్చండి ప్రభువా ఫరో హృదయాన్ని కఠినపరచబడినప్పుడు నీ యొక్క సూచక్రియల ద్వారా అద్భుతాల ద్వారా ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించారో అదే విధంగా ఎంతమంది అయితే చేతబడి బంధకాల్లో ఉన్నారో వారందరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా నీ శక్తి ముందు ఏ శక్తి పనికి రాదని నిరూపించమని ప్రార్థిస్తున్నాను 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 రూలాల బందురి బాబా రూలాల బందురి బాబా అందరూ భాషలో మాట్లాడదాం ఒకవేళ మీకు ఇంకా ఎవరి గురించి ప్రార్థన చేయాలనిపిస్తే ఈ సమయంలో ప్రార్థన చేయండి రూలాల బస్స కరబల బస్స కురులాల బస్సందురిబా మీకు తెలిసిన మాంత్రికులు కానీ చేతబడిచేవారు కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి ఈ సమయంలో వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ఎందుకంటే ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం రబల బస్సందురి బాబ రబ రూలాల బస్స కురియాందర బాబ రబల కురియాందర బాబ రూలాల బాబ రబ ఒకరోజు దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడేమో ఓ మాంత్రిక క్రియలు చేస్తున్నారు కదా అని నువ్వు చూస్తూ విడిచిపెట్టేశావు ఎందుకు వారి కోసం ప్రార్థన చేయలేదు వారి మారు మనసు కోసం ఎందుకు ప్రార్థన చేయలేదు అని ఒకవేళ నిన్ను నన్ను అడిగితే మనం ఇచ్చే సమాధానం ఏమై ఉంటుంది ఆయన సన్నిధిలో మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం రూలాల బస్స కురియాందురి బాబా రూలాల బాబా రబల సందురి బాబల కురియందర బాబా రబా భాషలో వచ్చినారు భాషలో ప్రార్థన చేయండి రూలాల బాబా రబల సందురి బాబా వారి జీవితంలో ఏలిపడి చేసిన దురాత్మలతో పోరాడదాం రూలాల బస్స కురియాందర బాబర కురియాందర బాబా రూలాల బాబా బరబర బస్ చందురి అసంపర్తిలో ఎంతమంది అయితే మాంత్రికులు చేతబడిచేవారు ఉన్నారు వారందరి కోసం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం రూలాల బస్సందురి బెరిబరి కురియాందరబా రూలాల బస్స కురియాందరబా రూలాల బస్స కరయాందురి బెరిబరి చందర బాబా అందరం లేచి నిలబడదాం ఇది యుద్ధ సమయం ప్రతి ఒక్కరం యుద్ధంలో కూర్చొని యుద్ధం చేయలేం కదండి అందరం లేచి నిలబడదాం రూలాల బస్సందురి బెరిబరి కురియాందరబా రూలాల బస్స కతర బాబా రబల కురియాందరబా రూలాల బస్స కతరయాందురి బెరిబరి బెరిబరి ఒకరు మౌనంగా ఉండదు ప్రార్థన చేయండి రూలాల బస్స కురియాందర బలక్షత తరలలబ రూలాల బస్సందురు బిరుబిరు బిరు కురియాందర బ రూలాల మస్సందురు బిరుబిరు కురియాందర బ రూలాల బ మొదటిగా నువ్వు వారిని క్షమించు ఒకవేళ నువ్వు వారిని క్షమించకపోతే మొదటిగా వారిని క్షమించు ఎందుకంటే వారిని జీవితంలో తీసుకొచ్చిన వేదన బాధను బట్టి వారు చేసిన కీడును బట్టి నువ్వు వారిని క్షమించలేకపోతున్నావేమో ఈ సమయంలో మొదటిగా వారిని క్షమించు ఎందుకంటే నువ్వు యేసు ప్రభువే ఆయన జీవితంలో అనేకమైన వేదనలకు గురి చేసిన వారిని క్షమించినాడు
కాబట్టి యేసుక్రీస్తు మనసును మనం కూడా ధరించుకోవాల్సిన వారమైనం కాబట్టి ప్రార్థన చేద్దాం దేవవాని క్షమిస్తున్నాను నన్ను క్షమించగల మనసు నాకు దయచేయండి ప్రభువా యేసునికి వందనాలు ప్రభువా యేసు వందనాలు ప్రభువా రూలాల బసందురి బాబా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం రూలాల బషకు తురియాందురు బిరిబిరి రూలాల మషక తరలల సకురియాందురు బిరిబిరి బిరిబిరి రూలాల మషందురి బాబల బరబరబ రూలాల బబర ఎవరైతే నీకు మంత్ర చేయించారు అను అనుకుంటున్నావో వారిని కూడా క్షమించాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఈ సమయంలో వారిని కూడా మనం క్షమిద్దాం దేవ వారికి కూడా వారి మనసు దయచే ప్రభువా ప్రార్థన చేద్దాం రూలాల బషందురి బిరిబిరి కురియాందర బాబా రూలాల మసందురి బిరిబిరి బిరి కురియాందర బాబా రూలాల మషక తరలల శక తరలల రబ్ 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 లో క్రో శకరియాందురి బిరిబిరి కురియాందర బాబా రూలాల మషక తర బాబల హర శక తర బాబా రూబా బాబల బషందురి బిరి తర మసహరల్లర జబ్ రబ్ రబ్ లో క్రటర బాబా బాబా భాషల్లో కూడా చాలా రకాల భాషలు ఉంటాయండి ఈ సమయం యుద్ధ భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉంది నువ్వు భాషలతో యుద్ధ భాషలతో నువ్వు యొక్క దురాత్మతో పోరాడు రుబ్లా బ్రఫెటరే రస్ అంటారా రోక్ల సగట్యాందురి బెరిక్రాబ్రాబా రుబాబాబా నీ చేతుల పోరాటాన్ని నీ వేళ్ళ పోరాటాన్ని నేర్పించేవాడు ఆయన ఒకవేళ నీకు ఏ విధంగా యుద్ధం చేయడం రాదు అనుకుంటున్నావేమో దేవుడు నీకు నేర్పిస్తాడు అడుగుదేవా అయ్యా ఆ యొక్క ఆ మంత్రశక్తులతో ప్రభా అయ్యా యుద్ధం చేయగల అయ్యా శక్తిని నాకు దాయిచ్చేయండి ప్రభా అయ్యా నా వేళ్ళ పోరాటాన్ని నేర్పించండి ప్రభా రూలాల బస్సందు బిరి బిరి కురియం దర బాబా రూలాల మషక తర బాబా రబర కురియం గురి బిరి బిరి రబ్ల బ్రో 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 క్రటర లల షందర లల తర బ్ర బ్ర బ ఏ ఒక్కరు మనసులు అటు ఇటు కొని వద్దండి రూలాల మషక తర బాబా బాబా ఓ రూ బాబా ఆ యుద్ధంలో ఏ కొంచెము మనము మనస్సును అటు ఇటు పెట్టిన ఆ యొక్క ముందు ఉన్న ఎనిమి ఎవరైతే ఉన్నారో మనల్ని చంపేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరు మనసులు మనసు యుద్ధం పైన బట్టి ప్రార్థన చేద్దాం రూలాల భషక తర బాబర బరబరబ రూలాల భషక తర బాబరబల కురియందరబ జబ్రో బ్రో బ్రో బ్ర ఫెటరే రర ఠెరలాల శక టర రర జబర్ రబ బాబ 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 రూలాల బాబ శక రర రర శక ర బాబ 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 భాషలు రాని వాళ్ళు ఈ సమయంలో భాషలు అడగండి దేవుడు మీకు ఇస్తున్నాడు రిబ్ల బ్రెటెరో శక చెరబ నీ నోరు బాగ త్వరవాన్ని నింపుతున్నాడు రబ శంగల జబ్రో ప్రేషకెత్యరలలబా రూలాల శక్య సహందర బాబా బాబా జబలహ శకతర బాబర క్రియాందురి బిరిబి రక్రటరల శక్రియాందురి బిరిబిరి క్రబ్ల నో రూలాల వశందర బాబా రూలాల వశకర్యాందురి బాబలహ శకరబ జబలహ శకర్యాందురి బిరిబిరి జబబర కెటెరర బాబా 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 రూబాబా బాబా ఈ యొక్క ఒరే గట్టు గుట్టలో ఎంతమంది అయితే మానసికులు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం దేవా వారికి మారు మనసును దాయిచ్చుకోవా వారికి రక్షణను దాయిచ్చుకోవా నీ అందు భయభక్తులు గల ఆత్మను వారి పైన తుమ్మరించండి నాన్న ప్రభా రూలాల బస్ అందరుగా మా సంఘం ఎదగకుండా ప్రభ తండ్రి అయ్యా మా సంఘం పైన ఎవరైతే చేతబడి చేస్తున్నారో వారికి యేసు నామంలో మారు మనసు వచ్చునుగాక యేసు నామంలో వారు వారి పైన ఎవరెందు భయభక్తులు ఆత్మ కుమరించబడి ఇక్కడ ఈ సరెండరింగ్స్ లో ఏవైతే దురాత్మలను ఉంచుతున్నాయో మా సంఘంలో దురాత్మ ఏలుబడి చేసేటట్లు ఎవరైతే చేస్తున్నారో వారిని ఇప్పుడే ఏసునామంలో ఏసునామంలో వారు చేసిన క్రియలను వారికి సహకరిస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను ఇప్పుడే జీవంగల దేవుని యొక్క అగ్నితో కాల్చి వస్తున్నాను ఏసునామంలో కాల్చి వస్తున్నాను ఏసునామంలో కాల్చి వేస్తున్నాం రూలాల బస్సందురి బాబల బాబా రూలాల మస్సందురి బెరి బెరి కురి బాబా ఇంకా మీ ప్రాంతం కోసం ప్రార్థన చేయండి రూలాల బస్సకర్యాందురి బాబర బాబా రూలాల బస్సందురి బాబరబ ఏసునామంలో అపవాది బంధకాల నుంచి నా ప్రాంతం విడుదల పొందుకోవాలి నా ప్రాంతంలో రక్షణ కార్యాలు జరగాలి ప్రభా నా ప్రాంతంలో రక్షణ కార్యాలు జరగకుండా సరైన ఆరాధన జరగకుండా ఎవరైతే చేస్తున్నారో ఆ వారు ఏసునామంలో ఇప్పుడే మారు మనసు పొందుదురుగాక ఏసునామంలో వాళ్ళు పళ్ళు ఊడిపోనుగాక రుబాబా రబ సందురి బాబా ఏసునామంలో వారికి రక్షణ వచ్చుడుగాక
ప్రాంతంలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారేమో ఎవరైనా వెనకాల మంత్రాలు చేసి అనేక మంది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఆ యొక్క శక్తులను మనం మా శక్తులతో డీల్ చేద్దాం ఈ సమయంలో. ఆత్మహత్య ప్రేరేపిస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే లైఫ్ పరుస్తున్నా. యేసు నామంలో లైఫ్ పరుస్తున్నా. యేసు నామంలో లైఫ్ పరుస్తున్నా. యేసు నామంలో లైఫ్ పరుస్తున్నా. రూలాలా బస్సందుల్ బాబా, ఒకవేళ ఎప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నవారు లేకపోతే మీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యంతోనే ఉంటున్నారేమో, ఆ యొక్క స్థితికి తీసుకొచ్చిన ఆ యొక్క మాంత్రికుల గురించి ప్రార్థన చేద్దాం. వారి వెనకాల పనిచేసిన దుష్ట శక్తుల కోసం ప్రార్థన చేద్దాం. రుబాబల బస్సందురు బిరిబిరి కురి బాబా, రుబాబాబా ఏదైనా దుష్ట కన్ను నీ పైన ఉందేమో ఆ కన్ను కోసం ప్రార్థన చేద్దాం. యేసు నామంలో ఆ కన్నుకి ఇప్పుడే గుడ్డితనం కలుగునుగాక. రాబాషందల బాబా రాబా, నువ్వు ఎదగకుండా నీ పైన ఒక దుష్ట కన్ను నేను వెంటాడుతుండొచ్చు. ఆ దుష్ట కన్ను యేసు నామంలో ఇప్పుడే ఇప్పుడే యేసు నామంలో గుడ్డితనం పొందుకున్నగాక. యేసు నామంలో ఇప్పుడే జీవముల దేవుని యొక్క అగ్ని బాణాలను కంటిలోకి దూచుతున్నా. యేసు నామంలో ఇప్పుడే ఆ బాణాలతో కన్నును పెరికి వేస్తున్నాను. ప్రార్థన చేద్దామండి. రూలాల బాబా దేవుడు చూడు విసుగక ప్రార్థించండి అని. రూలాల బస్సందల బాబరబరా, అపవాదితో మనం గెలిచే వరకు యుద్ధం చేయాలి. శత్రు ఓడిపోయే వరకు యుద్ధం చేయాలి. రూలాల బస్సందల బాబరా సూర్యందర బాబా, ఓ రుబాబా బాబా బస్సందల బాబా, ఓ రూలాల బస్సకర రషకర బ్రో బ్రో బ్రోబ్ల రషర బాబా, ఓ రూలాల హషకతర బాబా, ఓ రుబాబా బాబా బస్సకర యాందురి బిరి 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 బిరి, ఓ రూలాల బాబా బాబా నువ్వు చూసిన ఆ ఐగుప్తులను ఇక మీద చూడవు అంటున్నాడు దేవుడు. ఎస్, ఇంకా మన జీవితాల్లో పనిచేస్తున్న ఆ యొక్క ఐగుప్తు శక్తులు మాంత్రిక విద్యలు ఇక మీదట మనం చూడడానికి వీలేదు. రుబాబాల బస్సందురి బాబాల కుర్యం దర బాబా, రూలాల బస్సకర్యాంగురి బిరి బిరి కుర్యం దర బా, రూలాల బాబా రబర రబర బల శక తరలాల జగర మర ర టర ర ర కుర ర ర ర శక్యా దబ దబ జబర కుర్యం దర బాబాల మర 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 బస్సందురి బాబా, రూలాల మశక తియారి అందురి బా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభు, యేసయ్య స్తోత్రములు ప్రభు, వందనాలు ప్రభు, యేసయ్య వందనాలు, థ్యాంక్ యూ జీసస్, యేసయ్య వందనాలు, యేసయ్య వందనాలు ప్రభు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.